ప్రతి విషయంలో నేను ఓడిపోతూనే ఉంటాను. సొసైటీలో మొత్తం స్వార్థపరులు. నేను గెలవడానికి నాకు ఎవరో సపోర్ట్ లేదు. ఎంత ప్రయత్నించినా నేను సాధించలేకపోతున్నాను. అందుకే నేను ఓడిపోతున్నాను. ఇంకా నాకు చావే దిక్కు. చచ్చిపోతాను. రేయ్ రేయ్, నిన్నేరా వీడొక్కడు. రేయ్, ఏమైంది రా, అట్లున్నావు? నా వల్ల ఏం కావట్లేదురా, నేను వేస్ట్ గా. నాకెవరి మీద నమ్మకం లేదురా, అందరూ స్వార్థపరులే. నేను ఎంతో సాధిద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. నేను ఓడిపోయాను. ఏంటి ఓడిపోయావా? అవును, చచ్చిపోతాను. చచ్చిపోతావా? చచ్చిపోతావు. సక్సెస్ రాకపోతే చచ్చిపోతావా? ఓడిపోతే చచ్చిపోతావా? సక్సెస్ లేనప్పుడు, ఓడిపోతున్నప్పుడు, చచ్చిపోతే ఇంక భూమి మీద బతికేది ఇంకెంతమందిరా? రే, నీకు 5 పాయింట్స్ చెప్తా, గుర్తుపెట్టుకోరా. నెంబర్ 1, పాజిటివ్ థింకింగ్. నెంబర్ 2, పాజిటివ్ యాటిట్యూడ్. నెంబర్ 3, టైం. నెంబర్ 4, డిటర్మినేషన్. నెంబర్ 5, టాలెంట్ అండ్ హార్డ్ వర్క్. 18th సెంచరీలో కార్ మెకానిక్ ఉండేవాడు. పేద ప్రజలకు తక్కువ ధరలో కార్ అందియాలని అతని యొక్క ఆలోచన. ఎంతో మంది తన వల్ల కాదని తనను చూసి నవ్వేవారు, కానీ తను ఎప్పుడు వెనుకడుకు వెయ్యలేదు. రాత్రి పగలు కష్టపడి ఫోర్డ్ V8 ఇంజిన్ కనిపెట్టాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? హెన్రీ ఫోర్డ్. నౌ హీ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. నెంబర్ 2, పాజిటివ్ యాటిట్యూడ్. 19th సెంచరీలో ఒక అబ్బాయి ఉండేవాడు. పైలట్ అవ్వాలని తన కళ. తన కళ నిజమయ్యే రోజు కూడా వచ్చింది. ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. అంతో పాటు పాస్ అయిన వాళ్ళు అక్కడ వచ్చింది 25 మంది. 25 మందిలో జాబ్ కేటాయించింది 10 మందికి. కానీ ఆ అబ్బాయి టాప్ 15లో ఉన్నాడు. సో తనకు జాబ్ మిస్ అయింది. ఇంతకంటే ఏదో సాధించాలని తన మైండ్లో అనుకున్నాడు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళాడు. ఆ తర్వాత తన ఇండియాకి మిసైల్ మ్యాన్ అయ్యాడు. తర్వాత ఈ ఇండియాకి రాష్ట్రపతిగా చేశారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? అబ్దుల్ కలాం. అందుకే కలాం గారు అంటుంటారు, ఫెయిల్ ఈక్వల్ టు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్, 3, టైం. జేమ్స్ కెమెరాన్ పేరు విన్నావా? అతను ఒక కెమెరామ్యాన్. అతనికి ఒక పెద్ద సినిమా తీయాలని కోరుకుండేది. కానీ అతని యొక్క డైరెక్టర్లు, నీ దగ్గర ఉన్న బడ్జెట్తో ఈ సినిమా తీయలేవని తను హేళన చేసేవాడు. ఈ సినిమా తీయడం నీ వల్ల కాదు, ఇది తీయాలంటే చాలా రోజులు పడుతుంది, టైం నువ్వు వేస్ట్ చేయడం మాకు నచ్చట్లేదని తన డైరెక్టర్ తనతో అనేవాడు. ఊహించని విధంగా ఆ దగ్గర ఉన్న బడ్జెట్తో 15 సంవత్సరాల్లో అసలు ఒక సినిమా తీసి ఈ లోకం మొత్తానికి చాటి చూపాడు. ఎందుకు ఆ సినిమా ఏంటో తెలుసా? అవతార్, వరల్డ్స్ నెంబర్ 1 గ్రాసర్ మూవీ. అవతార్ ఫిలిం బై జేమ్స్ కెమెరాన్. నెంబర్ 4, డిటర్మినేషన్. ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ ఉండేవాడు. అతను వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయాడు. అతని కోచ్ అతని తిట్టేవాడు, మీ వల్ల ఏం కాదు, మేము సాధించలేవాడు. కానీ ఆ ప్లేయర్ ఏమాత్రం బాధపడకుండా ప్రాక్టీస్ చేస్తూ 1 ఆఫ్ ది బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్, మైకిల్ జార్డాన్. నెంబర్ 5, టాలెంట్ అండ్ హార్డ్ వర్క్. టాలెంట్ గొప్పదా, హార్డ్ వర్క్ గొప్పదా? అందరూ అంటారు టాలెంట్ ఉంటేనే ఎదుగుతావు, లేకపోతే ఎదగలేవు. కానీ ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించు. నీ దగ్గర టాలెంట్ ఉంది, కానీ నువ్వు హార్డ్ వర్క్ చేయలేకపోతున్నావు. నీకేమైనా యూజ్ ఉంటుందా? ఉండదు. అదే, నీ దగ్గర టాలెంట్ లేదు, కానీ నువ్వు హార్డ్ వర్క్ చేయగలవు. సో నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ని రీచ్ అవ్వగలవు. ఈ 5 పాయింట్స్ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వేం పని చేయాలనుకో దానికి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నువ్వేం పని చేయాలనుకో దానికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సో యూ విల్ బి సక్సెస్ నాట్ ఓన్లీ యూ.